చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణాల బకాయి తీర్చారా? సూపర్ సిక్స్ ను నమ్మొచ్చా అన్న సీఎం జగన్. భూములిచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాను, మీ భూములపై మీకు సర్వహక్కులు కల్పిస్తాం, బాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న జగన్. మా రాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా? రాజ్యాంగ మార్పు కోసం కమిషన్ వేశారన్న రేవంత్. 5 ప్రెస్ మీట్ పెడతానన్న సీఎం. చంద్రబాబుతో కుప్పం నష్టపోయింది, జగన్తోనే ఈ ప్రాంతానికి మేలు. భరత్ను గెలిపించాలన్న లక్ష్మీపార్వతి. ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కేంద్ర బలగాలతో పహారా, స్వేచ్ఛగా ఓటెయ్యాలన్న సీఈఓ వికాస్ రాజ్. 4,000 పెన్షన్ అన్ని కులాలకు ఇవ్వాలి, క్యాస్ట్ ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి, కూటమి పార్టీలకు హరిరామజోగయ్య లేఖ. మేనిఫెస్టోతో మాకేమీ సంబంధం లేదు, అందులో సాధ్యం కాని హామీలున్నాయి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు. అది టీడీపీ జనసేన మేనిఫెస్టో, మోదీ ఇమేజ్ని సరిగ్గా వాడుకోవట్లేదు, గ్లాసు గుర్తు విషయంలో ఈసీ తప్పేం లేదన్న జీవీఎల్ వివరణ. కాంగ్రెస్ ప్రచారానికి చీత్కారం ఎదురవుతోంది, బీజేపీపై బురద చల్లే ప్రయత్నం, రిజర్వేషన్లపై అబద్ధాలు మాట్లాడుతున్నారన్న లక్ష్మణ్. ఫేక్ వీడియోకున్న విలువ సీఎం ప్రాణానికి లేదా? చంద్రబాబు జగన్ను చంపేస్తానన్నారు, అమిత్ షా మోదీ ఎందుకు స్పందించరన్న పోసాని. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే, ఇందుకోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్న పొంగులేటి, ఖమ్మం టీడీపీ ఆఫీసుకు వెళ్లిన మంత్రి. తెలంగాణలో మెజారిటీ సీట్లు బీజేపీవే, రేవంత్ కేసీఆర్ది తొండాట, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమే, అందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కూటమి సారథ్యానికి సిద్ధమన్న కేసీఆర్. చంద్రబాబు కాదు ఆల్ ఫ్రీ బాబు, అది మేనిఫెస్టో కాదు టీడీపీ ప్రెస్ మీట్, కర్ణాటక హామీలను కాపీ కొట్టారన్న భరత్. పులివెందులలో వైఎస్ భారతి ప్రచారం, ప్రతి ఒక్కరికి ఆత్మీయ పలకరింపు, సమస్యలు చెప్పుకుంటోన్న జనం. ఉమ్మడి తూర్పుగోదావరిలో పెన్షన్లు పంపిణీ, రాజానగరంలో అకౌంట్స్ లేని వారిపై ప్రత్యేక దృష్టి, ఇంటింటికి వెళుతోన్న పంచాయతీ సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో భగభగలు, నిప్పులు కక్కుతోన్న భానుడు, బయటకు రావాలంటే భయం భయం. ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు, పాఠశాలలకు ఈమెయిల్స్, సెలవు ప్రకటించిన యాజమాన్యాలు. శ్రీనగర్లో పీడీపీ నిరసన, ఈసీ బీజేపీకి వంత పాడుతోందని ఆరోపణ, ఎన్నికల తేదీ మార్పుపై ఆందోళన. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఆకట్టుకున్న బలగాల పరేడ్, జెండా ఆవిష్కరించిన గవర్నర్. ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు, విస్తరిస్తోన్న మంటలు, అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు.